ఈరోజు మనం పంచరామాల్లోని సోమారామం గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి గ్రామంలో వెలిసిన శ్రీ ఆలయం ఆ ప్రాంతానికే లాంటిది చక్కని కోనేరు అంబరాన్ అంటే దేవాలయ గోపురం భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని అణువనువునా నింపుకున్న ఈ ఆలయ ప్రాంగణం భక్తులకు ఆధ్యాత్మిక భావనను ఉప్పొంగిస్తోంది పావన గౌతమి నదీ తీరానికి చేరువలో ఉన్న గ్రామం గునుపూడి గ్రామం ఇక్కడికి భీమవరం నుండి సర్వీసు బస్సులు ప్రభుత్వ బస్సులు నిత్యం ఉంటాయి ముందుగా భీమవరానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి రైలు సర్వీస్ కూడా అందుబాటులో ఉంది ఇక మనం దేవాలయం గురించి మాట్లాడుకుంటే ఇక్కడున్న లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠింపగా మూడో శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యుల వంశంలోని చాణుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని అక్కడి శిలా ఫలకాలపై ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ స్వామిని సోమేశ్వరునిగా కోటేశ్వరనిగాను అలాగే సోమేశ్వర జనార్దన స్వామిగాను భక్తులు పిలుచుకుంటారు అభయ ప్రదాయని అయిన పార్వతీమాత ఇక్కడి అమ్మవారు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఇక ఈ ఆలయ విశిష్టతల గురించి చెప్పాలంటే లెక్కలైననున్నాయి ప్రపంచంలో మరెక్కడా చూడని అద్భుతం ఇక్కడి మహాలింగం నిండు పౌర్ణమి నాడు తెలుపు రంగుగాను అమావాస్యకు నలుపుగాను ఇక్కడి లింగం మారుతోంది ఎంతోమంది శాస్త్రజ్ఞులు అందుకు కారణాలు వెతికే క్రమంలో నిరాశ చెందారే తప్ప ఆ లయకారకుడి రహస్యాన్ని మాత్రం అంతుపట్టలేకపోయారు అలాగే ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో అంటే చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు నేరుగా లింగంపై పడేట్టు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అంతేకాదు ఇక్కడ మాత్రమే చూడగల మరో అద్భుత ఘట్టం స్వామివారి ఆలయం పైభాగాన అమ్మవారు ఉండడం పార్వతీదేవి ఆలయం పక్కనే ఉన్న పైన అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించారు ఆ సోమేశ్వరస్వామిని దర్శించుకున్నాక అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడం అనాదిగా ఇక్కడ ఆనవాయితీ ఇక్కడి అమ్మవారికి క్షేత్రపాలకులుగా అంబా అంబాలిక అనే దేవతా స్త్రీలు ఉండడం మరొక విశేషం మూలగా నవగ్రహాలు తూర్పు దిక్కున సూర్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు పడమర క్షేత్ర క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం దక్షిణాన ఆంజనేయ స్వామి ఆలయాలతో విరాజిల్లుతోంది ఈ ఆలయ ప్రాంగణం ఏడాది పొడుగున ఉత్సవాలతో కళ్యాణాలతో దేదీప్యమానంగా భక్త జనసందోహంతో విరాజిల్లుతోంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పంచరామాలన్నిటినీ ఒకేసారి దర్శించుకున్నంత పుణ్యమని ప్రతీతి ఇదండి సోమారామ యొక్క విశిష్టత తర్వాత వచ్చే వీడియోలో కుమారారామ భీమేశ్వర లింగం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక